విశాఖలో నోట్ల కట్టలు కలకలం రేపాయి. అర్ధరాత్రి గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తున్న భారీ హవాలా డబ్బు పట్టుబడింది. ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్టీఏ వద్ద ఓ వాహనంలో వాషింగ్ మిషన్లు తరలిస్తుండగా పోలీసులు తనిఖీలు నిర్వహించారు. వాషింగ్ మిషన్లో ఓ అట్టపెట్టెలో ఈ సొమ్మును దాచి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ తనిఖీలో సుమారు 1,30,00,000 నగదు, ఎటువంటి పత్రాలు లేకుండా పట్టుబడ్డాయి. విశాఖ నుండి విజయవాడ మీదుగా హైదరాబాద్ తరలిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. 41 పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోలీసులు వీరిని విచారించగా తమంతా డైమండ్ పార్క్ జంక్షన్లోని సోను విజన్ షోరూంలో పనిచేస్తున్నామని, విశాఖ నుంచి విజయవాడకు వీటిని తరలించేందుకు తమకు యాజమాన్యం బాధ్యత అప్పగించినట్లు వారు చెప్పారు. వాషింగ్ మిషన్లో అంత సొమ్ము ఉన్నట్లు తమకు తెలియదని పట్టుబడ్డ డ్రైవర్ నాగిరెడ్డి దేవుళ్ళు, సహాయకుడు ఎర్ర మాణిక్యం, సూపర్వైజర్ సూర్శెట్టి సాయి కుమార్లు పోలీసులకు తెలిపారు. ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకుని 1,30,00,000 రూపాయలు నగదు, 6 వాషింగ్ మిషన్లు, 30 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నగదుతో పాటు వాహనాన్ని సీజ్ చేసి నగదు తరలిస్తున్న వారిని కోర్టులో హాజరుపరిచారు. ఈ ముగ్గురు చెబుతున్న విధంగా ఈ సొమ్మంతా సోనో విజన్ షోరూందా లేదా అన్న విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసిన వెస్ట్ జోన్ ఏసీపీ పర్యవేక్షణలో ఎయిర్పోర్ట్ జోన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు? రా, నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు. నీ ఇల్లే కాదు, నీ ఊరు కూడా నీదే. ఇప్పటి వరకు మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు. మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ కి పంపించండి. మీ ఊర్లో జరిగే వింతలు, విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది. హిట్ టీవీ, ఇది సామాన్యుడు టీవీ.